శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి వారి జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ గ్రహాలు బలంగా ఉండాలి, అలాగే ఏ గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తే, ముఖ్యంగా మీనరాశి అంటేనే రాశి చక్రంలో 12వ రాశి, ఇది మోక్ష రాశి. అంటే సాధారణంగా చాలా ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునే రాశి ఈ రాశి. 12వ రాశి అంటే 12వ భావం మనకేం చెప్తుంది అంటే విదేశంలో స్థిర నివాసం, అలాగే నష్టాలు, మన బలహీనతలు, మనం పోగొట్టుకునే వస్తువులు కానీ ధనం కానీ ఆస్తి కానీ ఇవన్నీ ఎవ్రీథింగ్ లాస్, ప్రతి నష్టాన్ని కూడా వ్యయభావం చెప్తుంటుంది. అటువంటి మీనరాశి జీవితంలో జాతకుణ్ణి పాపకర్మల నుంచి, అలాగే అన్ని రకాల వ్యసనాలు అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు, అప్పులు అనొచ్చు, రుణాలు అనొచ్చు, వాటి అన్నిటి నుంచి కూడా దూరం చేసి అంటే వాటి నుంచి విముక్తి తీసుకొచ్చి జాతకుణ్ణి ఒక పరిపూర్ణటువంటి ఎటువంటి బాధలు అప్పులు రుణాలు లేకుండా సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దే రాశి ఈ మీనరాశి. అంటే సంస్కారవంతమైనటువంటి రాశి ఒక విధంగా చెప్పాలంటే కంపల్సరిగా ఈ రాశిలో జన్మించిన వారు మంచి మానవతా దృక్పథాన్ని, హెల్పింగ్ నేచర్ని, ఇతర కష్టాలని తమ కష్టాలుగా భావించడం, అందువలన ఇతరుల బాధ్యతలు అక్కర్లేని బాధ్యతలు నెత్తిన వేసుకోవడం, అవి తీర్చే విషయంలో సతమతం అవడం, ఇతరుల కష్టాలని ఇతరుల తప్పుల్ని వీళ్ళు స్వీకరించి వీళ్ళు ఆ పనిష్మెంట్ అనుభవించడం కూడా జరుగుతుంటుంది. చాలా సందర్భాల్లో ఇతరులు చేసిన తప్పులకి వీళ్ళు శిక్ష అనుభవించి చాలా సందర్భాల్లో మరి శిక్ష కూడా అనుభవిస్తూ ఉంటారు అన్నమాట. అయినప్పటికీ కూడా ఎవరి మీద నిందేయకుండా మనం జీవితంలో ఇది దేవుడిచ్చినది జరిగింది కాబట్టి అనుకుంటారు తప్ప ఎవరిని కూడా నిందించరు. అటువంటి అత్యున్నతమైనటువంటి వ్యక్తులు, మానవతావాదులు ఈ రాశిలో జన్మించడం జరుగుతుంది. అటువంటి రాశికి ఈ లక్షణాలు రావడానికి కారణం 100% ఈ రాశ్యాధిపతి గురువు. గురువు నిష్కలంకంగా ఎటువంటి పాపగ్రహాలతో కలగకుండా, ఎటువంటి పాపగ్రహాల యొక్క నక్షత్రాల్లో కానీ క్రూర నక్షత్రాల్లో కానీ లేకుండా ఉన్నప్పుడు జాతకుడు 100% మానవతావాదిగా, మనుషుల్లో దేవుడిగా ఉండే అవకాశం ఉంటుంది. గురువు 100% బలంగా ఉండాలి. ఏ విధంగా రాహుతో కలిసినా కూడా కంపల్సరిగా జాతకుడు మరి దుష్కీర్తి అంటే చెడ్డ పేరు తెచ్చుకోవడం, అలాగే చాలా నష్టపోవడం, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాహుతో సంబంధం ఉండకూడదు. కంపల్సరిగా రాహుతో సంబంధం ఉంటే జీవితం అంతా కూడా స్ట్రగుల్ పడడం, చెడ్డ పేరు తెచ్చుకోవడం, వ్యసనాలకు బానిస అవ్వడం జరుగుతుంటుంది. అయితే మళ్ళా కొద్ది సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉండడం, ఇతర మతాల్లో చేరిపోవడం, ఇతర మతస్థులను ప్రోత్సహించడం, సాంప్రదాయ విరుద్ధంగా ప్రవర్తించడం, ఇవన్నీ రాహు తన లక్షణాలన్నీ కూడా ఈ మీనరాశి వారి మీద ఈ గురువు వల్ల రావడం జరుగుతుంది. తొందరగా మంచి కానీ చెడు కానీ తొందరగా ఎఫెక్ట్ అవుతుంది ఈ మీనరాశి వారి మీద. మంచి కూడా అంత తొందరగానే నేర్చుకుంటారు, చెడ్డ ప్రభావాన్ని కూడా అంత తొందరగానే గురవుతుంటారు. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా రాహు సంబంధం ఉండకూడదు. అలాగే శనితో కొంతవరకు పడలేదు, శనితో సంబంధం ఏ విధంగా ఉన్నా సరే క్రమశిక్షణతో, దైవ బలంతో స్లోగా అయినా ఎంత కష్టం అనిపించినా సరే దాన్ని అధిగమిస్తారు. సో ఈ విధంగా ఉంటుంది. బుధుడితో సంబంధం ఉండడం వల్ల కంపల్సరిగా ఎంత పాండిత్యం ఉన్నా ఎంత తెలివితేటలు ఉన్నా అవి ఉపయోగం లేకుండా పోతుంటాయన్నమాట. చాలా వరకు జీవితంలో ముఖ్యమైన సమయం వేస్ట్ అవుతుంటుంది. ఆ విధంగా బుధుడు కంపల్సరిగా పాపగ్రహాలతో కలిసి ఉన్నా, శనితో చూడబడుతున్నా, కుజుడితో కలిసి ఉన్నా చూడబడుతున్నా, రాహుతో సంబంధం ఉన్న అటు వివాహ జీవితం అటు ఉద్యోగ జీవితం రెండూ పాడవుతాయన్నమాట. ఏ విధంగా కూడా సక్సెస్ అయ్యే అవకాశం లేదు. అంటే బుధుడు సప్తమానికి దశమానికి బాధ్యత వహించడం,
అలాగే ఈ లగ్నానికి బుధుడికి అంటే మీనరాశి వారికి బుధుడు బాధకుడు అవుతుంటాడు. సో అందువలన చాలా వరకు వివాహ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. మరీ ముఖ్యంగా ఏమైందంటే వీళ్ళకి వివాహ స్థానం అన్నది కన్యారాశి, అది సహజంగా 6వ రాశి, వీళ్ళకి 7వ రాశి అవడం జరిగింది. చాలా వరకు ఉద్యోగం చేసే భార్య కానీ మేనరకం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటే 6వ భావం 7 అయితే శత్రువే భారీగా వచ్చినట్టు మీకు. సో ఆ కారణం వల్ల చాలా వరకు వివాహ జీవితం అన్నది అన్సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఏదో బలమైన గ్రహం వీక్షిస్తే తప్ప, బుధుడు బలంగా ఉంటే తప్ప, ఎక్కువ శాతం అన్నది వివాహం ద్వారా ఇబ్బంది. వివాహం బాగుందంటే భార్యకి అనారోగ్యం కానీ ఆర్థిక పరమైన సమస్యలు కానీ ఏదో రెస్పాన్సిబిలిటీ వల్ల ఇబ్బంది పడే అవకాశం. మొత్తం మీద కంపల్సరీగా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ కోర్టు సమస్యలు కానీ కంపల్సరీగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగపరంగా కూడా మనం ఆలోచించినప్పుడు ఇక్కడ దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి మరి 9వ స్థానం ఉన్నటువంటి ధనుసు రాశి, ఈ ధనుసు రాశి ఏమైందంటే మరి 9వ భావం వీళ్ళకి దశమ భావం ఉండటం వల్ల ఆధ్యాత్మిక కేంద్రాలు అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, పాఠశాలలు, బ్యాంకింగు అలాంటి వాటిలో ఎక్కువగా ఉద్యోగం లభిస్తుంటుంది. ఎక్కువ మంది విదేశీయానం దూర ప్రాంతంలో విదేశంలో అంటే పాకిస్తానం అంటే 9వ స్థానం అనేది విద్య నిమిత్తం కానీ ఉద్యోగ నిమిత్తం కానీ విదేశం వెళ్ళే యోగం ఉంటుంది. అయితే ఈ 9వ స్థానం వీళ్ళకి 10వ స్థానం అయి రెండు పాపగ్రహాల మధ్య అంటే ఒక పక్క శని ఒక పక్క కుజుడు ఈ రెండు శత్రుగ్రహాల మధ్య 10వ భావం ఉండిపోవడం, వృత్తి ఎప్పుడు కూడా కత్తి మీద సాములాగానే ఉంటుంది. ఎంత కష్టపడి చేయనివ్వండి వృత్తిలో పైకి రాలేకపోతుంటారు, అధికారులను సంతృప్తిపరచలేకపోతుంటారు, నెంబర్ వన్ స్థాయికి రాలేకపోతుంటారు. వీళ్ళ తెలివితేటలు వీళ్ళ ఆలోచన ఇతరులకు బాగా ఉపయోగపడుతుంటుంది. అయితే ప్రతిఫలం ఆశించినటువంటి వృత్తుల్లో కానీ ఆధ్యాత్మిక సంస్థల్లో బాగా రాణించగలుగుతుంటారు. ఎందుకంటే ధనుసు రాశి గురువు యొక్క రాశి, 9వ రాశి దేవాలయాలు, పెద్ద పెద్ద ధర్మ కార్యాలు, ధర్మ సంస్థలు ఇవన్నీ చెప్తుంటుంది. కాబట్టి ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, టీటీడీ దేవస్థానం లాంటి పెద్ద పెద్ద దేవస్థానాలు, సిడి లాంటి వాటిలో బాగా రాణించగలిగి మంచి నేమ్ సంపాదించుకొని అందరికీ ఉపయోగపడేలా ఉంటారు. సో ఏదైనా మరి వృత్తిపరంగా విధంగా ఉంటుంది. మొత్తం మీద బుధుడు ఒకవేళ బలహీనమైతే అటు వివాహ జీవితం, అటు గృహ నిర్మాణం అంటే సొంత గృహం ఏర్పడడం అనేది వీళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. అసలే వీళ్ళు 12వ స్థానంలో పుట్టారు, అంటే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఏదన్నా ధనం ఉంటే అది ఎవరికి ఖర్చు పెడదామో, ఏ పుణ్య కార్యక్రమం చేద్దాం ఆలోచిస్తారు తప్ప సొంత గృహం కోసం ఆలోచించరు. మరి ఆ తృతీయం అంటే సహజంగా మిథున రాశి తృతీయ భావం ఇది చతుర్థం అవడం వల్ల సొంత ఊళ్ళో అసలు నిర్మించుకోలేరు. అదర్ దాన్ బర్త్ ప్లేస్లో వేరే సిటీలో గృహం ఏర్పరచుకునే అవకాశం ఉంది. అది చాలా కష్టపడి అతి కష్టమే తప్ప సునాయాసంగా మాత్రం జరిగే అవకాశం లేదు. సో అందువలన ఏంటంటే బుధుడు స్థితిని బట్టి అటు గృహం అటు పెళ్ళి అలాగే శని యొక్క స్థితి బట్టి ఉద్యోగం దాని ఖర్చులు ఇవన్నీ ఆధారపడి ఏదైనా ఈ రాశులకి మాత్రం గురు బలం కంపల్సరీగా ఉండాలి. సో గురువు ఎంత బలంగా ఉంటే వీళ్ళ జీవితాశయం అంత తొందరగా నెరవేరుతుంది. పాపగ్రహాలతో కలిసి ఉన్న పాపగ్రహ నక్షత్రాల్లో ఉన్న కంపల్సరీగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. బట్ ఈ జాతకులు కనక పుష్యరాగం అలాగే ముత్యం ఈ రెండు కలిపి ధరించడం వల్ల జాతకుడికి అటు ఉద్యోగ విషయాల్లోనూ అటు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా జన్మ జాతకంలో ఈ చంద్ర గురువుల కలయిక కూడా జాతకుడికి వృత్తిలో స్థిరత్వం లేకపోవడం, వృత్తిరీత్యా విదేశం వెళ్ళే అవకాశం అయితే వస్తుంది కానీ మరి వృత్తిలో మాత్రం కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనా ఈ జాతకులు గురు భగవాన్ని గురు అనుగ్రహం కోసం దత్తాత్రేయుని ఆరాధన చేసుకోవడం, అలాగే కనక పుష్య ఉంగరం ధరించడం, గోవుని గోమాతను సేవించడం, గోవుల్ని రక్షించడం వల్ల కంపల్సరీగా వీళ్ళు అంటే వీళ్ళ ధర్మాన్ని ఎంత బాగా రక్షిస్తే వీళ్ళ యొక్క వృత్తి అంత అనుకూలంగా ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశిలో ఈ లగ్నంలో జన్మించిన వారు ఒక అదృష్టవంతులుగానే భావించవచ్చు.